హాయ్ హలో, వెల్కమ్ టు మంజుల చారిటబుల్ ట్రస్ట్. ఈరోజు వీడియో ఏంటో చూద్దాం. ఇక్కడికి రాని ఇంకా నాకు ఇంకా ఒక సమస్య తెలిసింది, ఏమనేది తెలియజేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఉన్నాడు కదా కార్తీక్ అనే ఈ బాబు గురించి ఒకసారి వాళ్ళ పెద్దమ్మ చెప్పింది మనకు సమస్య ఏమనేది. ఇక్కడ ఈ పిల్లడికి కార్తీక్ ఆధార్ కార్డు లేదు, తర్వాత ఆ పిల్లడికి హార్ట్ ప్రాబ్లం అంట. ఏ హాస్పిటల్కి పోయినా ఆపరేషన్ చేయించేకి కానీ చూపించేకి కానీ పోతే ఆధార్ కార్డు లేదని చెప్పి చెప్తారు అనేసి చెప్తాంది. ఆధార్ కార్డు ఎందుకు కాలేదమ్మా అంటే ఎందుకమ్మా ఆధార్ కార్డు కానీ సర్టిఫికేట్ లేదనేసి కాలేదంట. వీళ్ళు ఎందుకంటే హాస్పిటల్లో డెలివరీ కాదు కదా, ఇళ్లలోనే డెలివరీ అయింటారు కాబట్టి వాళ్ళకి ఇయ్యరనేసి ఇయ్యలేదంట. దానివల్ల అది ఇట్లా అయింది. ఇస్తే డెలివరీ అయిన వెంటనే పంచాయతీ ఆఫీస్లో రాపించింటే ఇచ్చేవాళ్ళు, కాకపోతే వీళ్ళకి తెలియదు కాబట్టి దాన్ని రాపించిండ్ల కాబట్టి ఇయ్యలేదంట. దానివల్ల వాళ్ళకి ఆ బాబుకి ఆధార్ కార్డు కాలేదు, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్ ఎక్కడ చూపించే నర్సలే చాలామంది ఎక్కువ కాళ్ళతో దేగుతాడు అనమాట ఆ పిల్లడు. అట్లుంది ఆ పిల్లడి ప్రాబ్లమ్. ఈ పిల్లడికి ఆధార్ కార్డు కానీ నేను నా వంతుగా ట్రై చేస్తాను, ఇక్కడ అడుగుతాను. అయితే కన్నా మంచిది ఆ పిల్లడికి. అయిన తర్వాత ఆపరేషన్కి ఏమన్నా భగవంతుడు మనకు ఎవరైనా సపోర్ట్ చేస్తా లేదా మనం హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ హైదరాబాదు తర్వాత పుట్టపర్తి కానీ ఉన్నదన్నారు. ఒకసారి నేను కనుక్కుంటాను, అక్కడ ఆపరేషన్కి కానీ ఏమన్నా ఉంటే కానీ అమ్మ నేను ఆపరేషన్ కానీ చేపించేకి రెడీ. మీరు ఎవరన్నా బాబు దగ్గర ఉండగలరా అప్పుడు, మీరు హాస్పిటల్కి నేను చెప్పినప్పుడు వస్తే అక్కడ ఆపరేషన్ ఏమన్నా అంటే మీరు ఎవరన్నా ఉండాల్సింది వస్తుంది అప్పుడు ఉంటారు కదా, ఉంటావు కదా, నువ్వే ఉంటావా వాళ్ళమ్మ? వాళ్ళ అమ్మకు తెలియదు, నాన్న లేడు. అమ్మకు తెలియదంట, నాన్న లేడు, కాకపోతే వాళ్ళ పెద్దమ్మే ముందుకు వచ్చింది. కానీ ఈ కాలంలో కానీ పెద్దమ్మ అనే వాళ్ళు ముందుకు వచ్చినారంటే మీకు కానీ చాలా థ్యాంక్స్ అమ్మ వచ్చినందుకు. ఎవరు బిడ్డ ఏమని మాకు ఎదుకులే అనుకునే కాలంలో కానీ పెద్దమ్మ నేను ఉంటానమ్మా అని చెప్పి అంటుంది. మనం ఇప్పుడు చూసిన కంటే ఈ పిల్లలు ఇంకా చాలా బాధాకరము, ఈ బిడ్డకైతే మనము సపోర్ట్ చేద్దామనేసి అనుకుంటున్నాం. ఇక్కడ ఈమెగాని ఉంది కదా పెద్ద ఏమే ఈమెగాని, ఈమెకు రెండు కాళ్ళు పనిచేయవమ్మా, రెండు కాళ్ళు లేవా? ఎంత నడుస్తావు ఇప్పుడు దీనితో నడుస్తావు? కొంచెం నడుచు, అట్లా నడుస్తావా? మీ ఆయన ఉన్నాడా నీకు భర్త కానీ లేడా? మీ ఆయన ఇప్పుడు నీకు ఫుడ్ అంతా పిల్లలు ఎవరన్నా పెడతారు తింటావా? కానీ ఎక్కడైనా ఉండగలవా ఉండలేవా? ఇప్పుడు మేము ఆశ్రమం ఉంది మాకు అనాథాశ్రమం, అక్కడ ఉండగలవా? బట్టలు ఇస్తాము, ఫుడ్ అన్నీ పెడతాము, ఉంటారా? చోరు కొడుకులు కోడళ్ళు ఉన్నారు, చోరు. తర్వాత నీకు ఇప్పుడు ఏం అవసరం చెప్పు. బండి బండిగాల అంటే అదే మూడు చక్రాలు ఇట్లా కూర్చొని తోసుకుంటుంది అట్లా బండిగాల. ఏమక్ కానీ ఎందుకంటే నడచలేదు, దీంతో పోలేదంట, చిన్న దోశ బండి మీద అయితే పోగలదంట. చూద్దాం ఏమని కానీ అనాథలు అయిపోయాము. ఇట్లా ఈడి పిక్ తెగుతులేరు తవ ఇలా ఆడి పిక్ తెగుతులేరు ఈడే ఇలా. అసలు మాకు జాగాలు లేవు, ఏం లేవు. మా పిల్లలంతా అన్నకు పోలే అన్న అన్న ఊరు లేకపోతే మాకు అన్నం కూడా లేదు. అట్లానే మాది కుర్తులు బాధపడతాను, జాగాలు లేవు, ఊరికి ఏం లేవు. ఇట్లా నాకు ఇది బండి ఒకటి కావాలని అనుకుంటున్నాను, నాకు ఊరికి సాయం చేసేది ఎవరు లేరు. మూడు సత్రాలు బండి ఇట్లా కూటర్ ఒకటి సాయం చేస్తే ఆడికి ఇంటికి వచ్చేకి పోయేకి ఒంటికి దొరికి ఇట్లా బాగుంటుంది. అన్ని దానికి మీరే కానీ మాకు ఎవరు బంధు బలకు మాకు ఎవరు లేరు. మాకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.